భారతదేశంలో బాయ్కాట్ చైనా అనేది పెద్ద నినాదంగా మారింది వాస్తవంగా ఈ నినాదం కరోనా సమయంలోనే మొదలైంది ప్రపంచవ్యాప్తంగా కరోనా నేపథ్యంలో యాంటీ చైనా మూడ్ డెవలప్ కావడం దాంతో ఇండియాలో కూడా బాయ్కాట్ చైనా అనే యొక్క క్యాంపెయిన్ నడిచింది ఇప్పుడు గెల్ మనకు సరిహద్దున చైనాతో జరిగిన ఘర్షణలో మన ఇరవై మంది సైనికులు వీరమరణం చెందడంతో ప్రజల్లో మరింతగా ఉద్వేగం పెరిగింది చైనా వస్తువుల్ని బహిష్కరించాలి అనే నినాదం పెద్ద ఎత్తున వినబడుతోంది ఆఖరికి ఇప్పటికైతే భారత ప్రభుత్వం అధికారికంగా చైనా వస్తువుల్ని బైకాడ్ చేయండి అని పిలుపు ఇవ్వలేదు కానీ కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ అంటే అఖిల భారత వ్యాపారుల సంఘం మాత్రం ఇప్పటికే మనము చైనా వస్తువుల్ని బైక్అట్ చేయాలి అని లిస్ట్ ఆఫ్ ఫైవ్ హండ్రెడ్ ఐటమ్స్ కూడా వాళ్ళు అవుట్ చేశారు మాకు చైనా వస్తువుల బహిష్కరణల వల్ల నష్టం జరుగుతున్నా కూడా మేము భారత ప్రజల సెంటిమెంట్ను దృష్టిలో పెట్టుకొని ఈ పిలిపిస్తున్నామని అంటున్నారు దీని ఉద్దేశం ఏంటంటే చైనాను ఎదుర్కోవాలంటే మిలిటరీ పద్ధతుల కన్నా కూడా వాణిజ్య పద్ధతుల ద్వారా చాలా సులభంగా ఎదుర్కోవచ్చు ఎందుకంటే ఇండియాతో ట్రేడ్ వల్ల చైనా చాలా పెద్ద సంఖ్యలో లాభపడుతోంది ఇప్పుడు ఉదాహరణకు మన మొత్తం మొబైల్ టెలిఫోన్ మార్కెట్ రెండు లక్షల కోట్ల విలువైంది ఈ రెండు లక్షల కోట్ల విలువైన భారత టెలి మొబైల్ ఫోన్ మార్కెట్లో డెబ్బై రెండు శాతం చైనాదే సెవెంటీ టూ పర్సెంట్ అంటే ఒక్కసారి చైనా ఎకనామిక్ ఇంట్రెస్ట్ ఇన్ ఇండియా ఎంతో మనకు అర్థం కావడానికి చెప్తున్నాను అలాగే నియర్లీ వన్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ ఎక్విప్మెంట్ మార్కెట్ కూడా చైనా 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 కంపెనీలదే వాటా అలాగే నియర్లీ ఫార్టీ పర్సెంట్ ఆఫ్ ఫార్టీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ అవర్ స్మార్ట్ టీవీ మార్కెట్ మన స్మార్ట్ టీవీ అమ్మకాల్లో చైనా మా కంపెనీల వాటా సుమారు నలభై ఐదు శాతం ఇది కాకుండా సోలార్ ప్యానల్స్ ఇట్లాంటివి కూడా మనకు పెద్ద ఎత్తున చైనా ప్రొడక్ట్స్ ఇక్కడ అమ్ముడుపోతూ ఉంటాయి అంటే మన ఎలక్ట్రా మన మొబైల్ ఫోను టెలికాము అలాగే ఇలాంటి మార్కెట్లో స్మార్ట్ టీవీ ఈ మార్కెట్లో చైనా పెద్ద ఎత్తున ఎంటర్ అయింది సో ఇదే కాకుండా మన స్టార్టప్ ఇండస్ట్రీలో కూడా చైనా పెద్ద ఎత్తున ఇన్వెస్ట్ చేసింది ఇప్పుడు మనం వాడే పేటీఎంలో ఓలాల్లో కూడా చైనా పెట్టుబడులు ఉన్నాయని అంటున్నారు సో దీంతో పాటు చైనా పెట్టుబడులు మన దేశంలోని అనేక కంపెనీల్లో కూడా ఉన్నాయి అంటే చైనీస్ ఇన్వెస్ట్మెంటు ట్రేడు రెండు వేల పద్నాలుగు తర్వాత భారీగా ఇండియాలో పెరిగింది నేను ఇదివరకు కూడా ఒక వీడియోలో చెప్పాను ప్రైమ్ మినిస్టర్గా నరేంద్ర మోడీ అధికారం చేపట్టాక చైనా ట్రేడ్ విత్ ఇండియా చైనా ఇన్వెస్ట్మెంట్ ఇన్ ఇండియా ఫైవ్ హండ్రెడ్ పర్సెంట్ పెరిగింది అంటే భారతదేశంలో చైనా పెట్టుబడులు ఐదు వందల శాతం పెరిగాయి అయితే ఎందుకు మరి ఇంత పెద్ద ఎత్తున భారతీయ మార్కెట్లో ఇండియన్ కంపెనీస్ను పక్కకు పెట్టి చైనా కంపెనీలు ఇంత పెద్ద వాటాని ఎలా పొందగలిగారు దీనికి ముఖ్య కారణం ఏంటంటే చైనా ప్రొడక్ట్స్ థర్టీ టు ఫిఫ్టీ పర్సెంట్ చీ అంటే ఈ అన్ని కంపెనీలను ఇంత ముందు చెప్పిన ఎలక్ట్రానిక్స్ టెలికమ్యూనికేషన్ పరికరాలు అలాగే స విద్యుత్ సోలార్ సౌర విద్యుత్ ప్యానెళ్ళు స్మార్ట్ టీవీలు ఇలాంటి అనేక వాటిల్లో కూడా చైనా వస్తువులు ముప్పై నుంచి యాభై శాతం చౌక అందువల్ల ఇవాళ మనకు ఒక ఆప్షన్ భారత ప్రజల ముందు ఒక ఆప్షన్ చైనా మన పట్ల ఇంత ఘోరంగా మన సైనికుల మరణానికి కారణమైంది కనుక చైనా వస్తువులను బహిష్కరించుదాం బహిష్కరించేటప్పుడు దాని కాస్ట్ ఇంప్లికేషన్స్ కూడా మన కన్స్యూమర్స్కి ఉంటాయి అంటే చైనా వస్తువులు కొనకుండా మన ఇండియా వస్తువులు కొన్నప్పుడు ఈ వస్తువుల ధరలు ముప్పై నుంచి యాభై శాతం పెరుగుతాయి ఇప్పుడు ఉదాహరణకు సౌర విద్యుత్తు కంపెనీలు ఉన్నాయి అవి ఆల్రెడీ కోడ్ చేసి సోలార్ పవర్ ఇంతకు అమ్ముతాము అని ప్రభుత్వాలతో ఒప్పందాలు చేసుకుంటాయి ఎలక్ట్రిసిటీ బోర్డుల కంపెనీ డిస్ట్రిబ్యూషన్ కంపెనీలతో ఇప్పుడు ఎలా వాళ్ళు కోట్ చేస్తారు ఇంతకు ఉత్పత్తి పంపిణీ చేస్తామని వాళ్ళ ఉత్పత్తి ఖర్చులు లెక్కేసుకొని లాభాన్ని చూసుకొని మేము ఇంతకు అమ్ముతాము అని కోట్ చేస్తారు కానీ ఇప్పుడు చైనా నుంచి వచ్చే సోలార్ ప్యానల్స్ మనం బైకాట్ చేసామనుకుందాం ఇమీడియట్గా మనకు ఆల్టర్నేటివ్గా సోలార్ ప్యానల్ ఇండియాలో ప్రొడక్షన్ అయి క్వాంటిటీ అవసరమైన మేరకు అందుబాటులో ఉండడం కష్టం దాంతో సౌర విద్యుత్ ఉత్పత్తి లక్ష్యం ఆటోమేటిక్గా ఎఫెక్ట్ అవుతుంది రెండవది ఏంటంటే సౌర విద్యుత్ ఈ సోలార్ పవర్ ప్యానల్ చైనా నుంచి వచ్చే చీప్ కనుక మన వాటి స్థానే వేరేవి కొన్నప్పుడు ఆటోమేటిక్గా సోలార్ పవర్ ప్రొడక్షన్ పెరుగుతుంది దానికి తగ్గట్టుగా సోలార్ పవర్ టారిఫ్ను కూడా రివైజ్ చేయాల్సి ఉంటుంది ఇది మన ఆప్షన్ దేశం సెంటిమెంట్తో చైనా వస్తువులు బైకాట్ చేద్దామా దాంతో వచ్చేటువంటి కాస్ట్ ఇంప్లికేషన్స్ కూడా ప్రజల్లో అవగాహన కల్పించి ప్రజల నిర్ణయానికి వదిలేయాలి అల్టిమేట్గా ప్రజల్ని మనం నిర్దేశించలేము ఇదే కొనవని కానీ ఇదే కొనవద్దని కానీ కానీ ఎక్స్పోర్ట్ చెప్పేది ఇది అన్నంత సులభం కాదు ఎందుకంటే మన రాజకీయ నాయకులు ప్రజల భావోద్వేగాలను ఉపయోగించుకునేందుకు నినాదాలు ఇస్తూ ఉంటారు కానీ అల్టిమేట్గా ఏం జరుగుతుందో మనకు తెలుసు తర్వాత అల్టిమేట్గా ఏం జరుగుతుంది మనం తెలంగాణ ఉద్యమ సమయంలో కూడా చూసాం ఆంధ్ర సినిమాలు బహిష్కరించండి అని పిలిపించారు తెలంగాణ వచ్చాక మన ఆంధ్ర సినీ కళాకారులను సన్మానించుకుంటున్నాము సో అందువల్ల అల్టిమేట్గా రియాలిటీలో ఏం జరుగుతుంది చైనా వస్తువుల్ని బహిష్కరించాలని భారత ప్రజలు కోరుకుంటే ఖచ్చితంగా బహిష్కరించవచ్చు ఆ రకమైనటువంటి సెంటిమెంట్ భారత ప్రజల్లో ఉంది కానీ ఆచరణలో ఉండేటువంటి ఇంప్లికేషన్స్ కూడా మనకు అండర్స్టాండింగ్లో ఉండాలి నేనేం బైకాడ్ చేయొద్దనే అంటలేను బైకాడ్ చేద్దాం కానీ దానికి ఆ కలిగే దానికి వల్ల ఏర్పడే మూల్యాన్ని కూడా మనము చెల్లించడానికి సిద్ధంగా ఉండి ఖచ్చితంగా చేయాలి అభ్యంతరం లేదు చేసేటప్పుడు ప్రజలకు ఈ అవగాహన కూడా ఉండాలి అలాగే ఇప్పుడు మనకు ఇంకొక ఎక్స్పీరియన్స్ కూడా ఉంది కరోనా సమయంలో చైనాలో ఇండస్ట్రీస్ క్లోజ్ అయినాయి క్లోజ్ అయినప్పుడు సప్లై చైన్స్ దెబ్బతిన్నాయి సప్లై చైన్ దెబ్బతిన్నడం వల్ల మన దేశంలో ఔషధాల వాడేటువంటి రా మెటీరియల్స్ ఇంటర్మీడియట్స్ మీడియట్ వీటిని యాక్టివ్ ఫర్మాసిటికల్ ఇంగ్రేడియంట్స్ అంటారు ఏపీఎల్ ఇవి సిక్స్ పర్సెంట్ నుంచి వన్ సిక్స్టీ సెవెన్ పర్సెంట్ పెరిగింది ఆరు శాతం నుంచి నూట అరవై ఏడు శాతం పెరిగింది ఈ దానితో మనకు పారాసిటమోల్ అజిథ్రోమాయసిన్తో సహా అనేక రకాల మందుల ధరలు గణనీయంగా పెరిగాయి కారణం ఏంటంటే మన దేశం ఇప్పటికీ కూడా చైనా నుంచి వచ్చే ఈ యాక్టివ్ ఫర్మాసిటికల్ ఇంగ్రీడియంట్స్ పైన సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ వరకు మన మన అవసరాలు చైనా నుంచి వచ్చే దిగుమతులపైనే ఆధారపడుతున్నాను సో కొన్ని రకాల ఒక యాభై మూడు యాభై మూడు రకాల ఏపీఐలు అయితే నూటికి నూరు శాతం చైనా నుంచి దిగుమతి చేసుకోవడం మీదనే ఆధారపడుతున్నాను సో ఈ ఆధార పడడాన్ని తగ్గించకుండా ప్రభుత్వాలు ప్రజల భావోద్వేగాలను ఉపయోగించుకొని నిర్ణయాలు తీసుకున్నా లేకుంటే ఎవరైనా నినాదాలు ఇచ్చినా ఆచరణలో అది జరగాలి నిజంగా చైనా వస్తువులు బహిష్కరించాలనుకున్నప్పుడు నినాదాలు కాదు విధానాలు కావాలి విధానాలు ఏంటంటే చైనా దిగుమతులకు మనం ప్రత్యామ్నాయంగా అంతకన్నా క్వాలిటీ అంతకన్నా చీపర్ ప్రొడక్ట్ బేస్ను మనం తయారు చేసుకునేందుకు దీర్ఘకాలిక ప్రణాళిక ఉండాలి ఇవేవీ లేకుండా నినాదాలు ఇస్తే ప్రాక్టికల్గా జరుగుతాయా సో ఇప్పుడు ఇంకొక ఉదాహరణ చెప్తాను ఇవాళ చైనా నుంచి ఒక ఏపీఐలే కాదు మన దిగుమతి చేసుకునేది ఇవాళ మొబైల్ ఎక్విప్మెంట్లో నైంటీ పర్సెంట్ ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డ్స్ అని ఇలాంటివి ఉంటాయి పీసీబీస్ అని ఇలాంటివి అయితే ఇలాంటి వాటి అనేక రకాల మొబైల్ ఫోన్లో వాడే కాంపోనెంట్స్ నైంటీ పర్సెంట్ దిగుమతి చేసుకున్నవి ఇవాళ ఉదాహరణకు మనం ఒక ఫోన్ కొనాలని వెళ్తాం దాని మీద మేడ్ ఇన్ ఇండియా అని ఉంటుంది మనం భారతదేశం అనుకుంటాను కానీ చైనా నుంచి తీసుకొచ్చిన తొంభై శాతం పరికరాలతో అది అసెంబ్లీ అవుతుంది ఒక్క పది శాతమే ఇక్కడ మన వాల్యూఅడిషన్ నైంటీ పర్సెంట్ పరికరాలు చైనా నుంచి తీసుకొచ్చుకొని మనం ఇక్కడ అసెంబ్బుల్ చేసుకొని మేడ్ ఇన్ ఇండియా స్టిక్కర్ వేసుకొని అమ్ముకుంటాం మనకు ఎలా తెలుస్తుంది అది చైనా ప్రొడక్టా ఇండియా ప్రొడక్టా నిజంగా భారతదేశం చైనాకు మనకు బుద్ధి చెప్పాలని అనుకుంటే భారత ప్రభుత్వమే ఈ దిగుమతులు నిషేధిస్తే ఆటోమేటిక్గా రావు కదా ఇప్పుడు భారత ప్రభుత్వం విచిత్ర వైఖరి ఏంటంటే మేము నిషేధించము మేము రాణిస్తాం మీరు కొనకండి అంటారు మాకు ఎట్లా తెలుస్తుంది మాకు మరి ఇంతకన్నా చీపర్ ప్రొడక్ట్స్ మీరు ఆల్టర్నేటివ్ చూపుతున్నారా అని మన ప్రభుత్వం అడగాలి కానీ మన ప్రభుత్వం ఏం చేస్తుంది నిజంగా వాళ్ళే ఆపితే మనం ఏం చేస్తాం ఇప్పుడు చైనా నుంచి వచ్చే ఫోన్లు మేము ఎలవ చేయము అన్నారనుకోండి ఇండియాలో ఎవరన్నా కొన్నట్టు ఉంటాడా మేము ఎలా చేస్తాం మీరు కొనొద్దు అని ప్రభుత్వాలు వైఖరి తీసుకుంటున్నాయి అందులో ఇప్పుడు ఉదాహరణకి ఈ చీరే ఉంది ఈ చీరలో ఉన్న ఈ హ్యాండిలు స్టీలు తర్వాత ఈ పైనండేటువంటి మీకు లెదరు దీని కింద ఉండే స్పాంజు ఇలా వాడే నట్లు ఇవన్నీ నేను చైనాను దిగుమతి చేసుకొని ఇక్కడ ఒక కార్ ఒక కార్పెంటర్ ఇవన్నీ ఫిట్ చేసి మేడ్ ఇన్ తెలంగాణ అని ఒక స్టిక్కర్ మేడ్ ఇన్ ఇండియా అని స్టిక్కర్ వేసి షాప్లో అమ్ముతాడు నేనేమనుకుంటే ఇది ఇండియన్ చీరే అనుకుంటా కానీ ఇండియన్ చైర్ కాదు నాకు నిజంగా కూడా తెలియదు ఇప్పుడు ఈ చైర్లో ఎన్ని చైనా ప్రోడక్ట్స్ ఉన్నాయో నాకు తెలియదు రియల్గా కూడా తెలియదు సో అందువల్ల నా నేను బా చైనా వస్తువులు బహిష్కరించాలంటే నాకు తెలియాలి కదా అవి ఏంటి అని ఒక్క యాక్టివ్ ఫర్మాసిటికల్ ఇంగ్రీడియం కాదు ఇప్పుడు కరోనా వచ్చేదాకా ఎవరికైనా తెలుసా మనం వాడే పారాసిటమాల్లో చైనా మందు ఉంటుందని మనం వాడే అజిత్రో మహసన్లో చైనా మందు ఉంటుందని మనకు తెలుసా సో అదే కాదు మీకు ఇప్పుడు నేను యాక్టివ్ ఫార్మాసిటికల్ ఇంగ్రీడియంట్లో సెవెంటీ పర్సెంట్ మొబైల్ పరికరాల్లో కాంపోనెంట్స్లో నైంటీ పర్సెంట్ చెప్పాను ఆటో కాంపోనెంట్స్లో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అంటే ఇండియాలో తయారయ్యే ఆటోమొబైల్స్లో రకరకాల కాంపోనెంట్స్ చైనా నుంచే మనం ఇరవై ఐదు శాతం మేరకు దిగుమతి చేసుకుంటాం అలాగే ఎలక్ట్రానిక్స్ ఈక్విప్మెంట్లో ఫార్టీ ఫైవ్ ఫార్టీ ఫార్టీ ఫైవ్ పర్సెంట్ ఫార్టీ ఫైవ్ పర్సెంట్ మేరకు మనం చైనా నుంచే దిగుమతులు చేసుకుంటాం ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్లో చైనా దిగుమతులు మిషనరీ దిగుమతుల్లో థ వన్ థర్డ్ చైనా నుంచే మనం దిగుమతి చేసుకుంటాం అలాగే మీకు ఆర్గానిక్ కెమికల్స్ తయారీలో ఫార్టీ పర్సెంట్ వరకు చైనా ఇంపోర్ట్సే రకరకాల కాంపోనెంట్స్గా ఉంటాయి ఆర్గానిక్ కెమికల్స్ దాంట్లో సో ఇలా ప్రతి దాంట్లో మీకు చైనా మనం తయారు చేసే పరికరాల్లో ముడి పదార్థాలుగా ఉంటాయి ఇంటర్మీడియరీస్గా ఉంటాయి నై డైరెక్ట్గా ఫినిష్డ్ గుడ్స్గా కూడా ఉంటాయి అంటే ఒక మొబైల్ ఫోన్ చైనా కంపెనీ ఫోన్ ఉన్నాయి ఆ మొబైల్ ఫోన్లో వాడేటువంటి రకరకాల కాంపోనెంట్స్ కూడా చైనా ఉండొచ్చు అది ఇండియా కంపెనీ మొబైల్ ఫోన్ తయారు చేయొచ్చు సో అందువల్ల ఇలా ప్రతి దాంట్లో కూడా చైనా వాళ్ళు ఎంటర్ అయి ఉన్నారు ఎందుకున్నారు అంటే చైనా ప్రొడక్ట్స్ చీపర్ ఇందులో వేరేది ఏమీ లేదు ఒకప్పుడు మన దేశంలో బ్రహ్మాండంగా ఏపీఐ ఇండస్ట్రీ నడిచేది యాక్టివ్ ఫార్మాసిటికల్ ఈ ఇండస్ట్రీ ఇన్ యాక్టివ్ ఫార్మాసిటికల్ ఇంగ్రీడియంట్స్ కానీ కాలక్రమేణ ఏమైంది చైనా ఇంతకన్నా చీప్ ఉండే వరకు మన దగ్గర ఇండియాల ఫార్మా కంపెనీసు ఇండియా ఏపీఐలు కొనకుండా చైనా ఏపీఐలు దిగుమతి చేసుకోవడం మొదలుపెట్టారు అందువల్ల ఇవాళ చైనా వస్తువులకు దూరంగా ఉండి మన దిగుమతులు తగ్గించుకోవడం డెఫినెట్గా మంచిది అందులో అనుమానం లేదు మన స్వావలంబన జరగాలి సాధ్యమైనంత మేరకు దిగుమతుల్ని తగ్గించాలి ఇప్పుడు ఆయిల్ లాంటిది ఉండి మన దేశంలో చాలినంతగా దొరకదు దాన్ని దిగుమతి చేసుకోక తప్పదు అవకాశం ఉన్నవన్నీ కూడా మనం దిగుమతి చేసుకోవడం ఆపగలిగితే దాన్ని మించింది లేదు అందువల్ల డెఫినెట్గా మన మ్యానుఫ్యాక్చరింగ్ మన రా మెటీరియల్ సప్లైస్ మన సప్లై చైన్సు చైనా పైన ఆధారపడకుండా ఉండేందుకు అవసరమైతే ఖచ్చితంగా ఉంది కానీ అది ఎలా జరగాలి ఇక్కడ ఇండియాలో డొమెస్టిక్ మ్యానుఫ్యాక్చరింగ్ డెవలప్ చేయాలి ఇప్పుడు ఉదాహరణకు ఆటో కాంపోనెంట్సు ఎలక్ట్రానిక్ కాంపోనెంట్సు మొబైల్ ఫోన్లో వాడే కాంపొనెంట్సు ఆర్గానిక్ కెమికల్స్లో వాడే కాంపనెంట్సు ఎరువులు తయారీ ఇలా అన్నిట్లో కూడా స్మార్ట్ టీవీలో వాడే కాంపనెంట్ టెలికామ్ ఎక్విప్మెంట్లో వాడే కాంపనెంట్సు చీపర్ సోలార్ ప్యానెల్స్ ఈ మ్యానుఫ్యాక్చరింగ్ అంతా మనం ఇగ్నోర్ చేసి ఇప్పటిదాకా పట్టించుకోలేదు వీటన్నిటిని చైనా నుంచి వస్తుంటే మనం అలో చేసుకుంటూ వచ్చాం అందులో ఈ ఐదారేళ్లలో విపరీతంగా పెరిగాయి వచ్చి మేము చైనా నిషేధ బహిష్కరిస్తామంటే అది అయ్యే పనేనా అందువల్ల ఈ నినాదాలకు కాదు విధానాలకు కావాలి చైనా నుంచి వచ్చే ప్రతి ప్రొడక్టును ఐడెంటిఫై చేసి ముందు వాటిని దేశీయంగా అంతే క్వాలిటీతో అంత చీప్గా అంతకన్నా చీప్గా మన దేశంలో తయారు చేసే నైపుణ్యాన్ని దేశీయ ఎకానమీకి ఇవ్వకుండా కేవలం నినాదమిస్తే ఆచరణలో పని జరగదు ఒకవేళ పని జరిగినా ఆటోమేటిక్గా కన్జ్యూమర్కు కాస్ట్ పెరుగుతుంది కంపెనీలకు కాస్ట్ పెరుగుతుంది మీకు నిజంగానే చైనా వస్తువులు బహిష్కరించాలని చిత్తశుద్ధి ఉంటే ఉండాలనే కోరుకుంటున్నాను చైనా చీప్ ఇంపోర్ట్స్ ఇండియన్ ప్రొడక్షన్ దెబ్బతిస్తున్నది కానీ అది జరగాలంటే చైనా మ్యానుఫ్యాక్చరింగ్కు ఆల్టర్నేటివ్గా ఇండియా తన మ్యానుఫ్యాక్చరింగ్ కెపబిలిటీని పెంచుకోవడం ఒకటే పరిష్కారం